హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోలు అందరికంటే ముందుగా మీరు చూడాలనుకుంటే, అంటే మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే, ఇక రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, ఇది మాత్రం చాలా ముఖ్యం అండి. ఇది ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మర్చిపోవద్దండి. హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటర్మీడియట్ అర్హతతో మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఇది వచ్చేసరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. సో ఇందులో మనకు 429 హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇందుకు మగవాళ్ళు 328 ఉద్యోగాలు, ఆడవాళ్ళు 37 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఎల్డీసీఏ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తున్న వారు 64 ఉద్యోగాలు ఇచ్చారనమాట. సో టోటల్గా 429 ఉద్యోగాలు. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఏదైతే కేటాయించారో 64 ఉద్యోగాలకి, ఈ ఉద్యోగాలు జనరల్ అభ్యర్థులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఈ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంతమంది అవైలబుల్లో లేకపోతే, సో మిగతా వాళ్ళతో మనకి ఈ యొక్క ఉద్యోగాల్ని భర్తీ చేస్తారనమాట. సో మనకు స్టార్టింగ్ బేసిక్ పేనే 25,500 రూపాయలు ఉంటుంది. అలవెన్సెస్తో కలుపుకొని మనకు 30,000 రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అనమాట. కేవలం ఇంటర్మీడియట్ అర్హత అండి ఈ యొక్క ఉద్యోగాలకు, ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇక ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు కూడా అప్లై చేయొచ్చు అనమాట. అప్లై చేసుకోవడానికి కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది, అది కూడా జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు. మిగతా వారికి ఆడవాళ్ళతో సహా 1 రూపాయి కూడా ఫీజు ఉండదు, కేవలం ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. సో చూడండి, మనకు సెలక్షన్ ప్రొసెస్ అనేది పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే డాక్యుమెంటేషన్ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. సో దాని తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్లో పెట్టచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా పెట్టచ్చు అనమాట. సో అది వాళ్ళ ఇష్టం. ఇంగ్లీష్ మరియు హిందీ ఈ రెండు భాషల్లో ఉంటుంది, మనకి ఏ భాష అనుకూలంగా ఉంటే ఆ భాషలో రాయొచ్చు అనమాట. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఇస్తారు. సో ఈ స్కిల్ టెస్ట్లో భాగంగా మనకు టైపింగ్ చేయమని జరుగుతుంది. సో టైపింగ్ నిమిషానికి 30 పదాలు ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలగాలి కంప్యూటర్లో. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 ఫిబ్రవరి. మనకు 21 నుంచి 20 ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఫీజు కూడా అప్పుడే పే చేయాలి, కేవలం 100 రూపాయలు మాత్రమే ఫీజు అండి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఇప్పుడు కానిస్టేబుల్కి ఎస్ఐకి అప్లై చేస్తున్నారో, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే సో మనకి ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు ఇందులో. సో చాలా బాగుంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇవి టెంపరవరీ బేసిస్గా భర్తీ చేస్తున్నారు. సో పర్మనెంట్ చేస్తారు, ఇక్కడ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, లైక్లీ టు బి పర్మనెంట్. సో ఫస్ట్ తీసుకోవడం టెంపరవరీగా తీసుకుంటారు, తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక హైట్ విషయం మాట్లాడుకుంటే, అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ సంబంధించిన విషయాలు అయితే, మగవాళ్ళు 165 సెంటీమీటర్లు ఉండాలి, ఆడవాళ్ళు 155 సెంటీమీటర్లు ఉండాలి. ఇది జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు. ఇక అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వీలైతే 162.5 సెంటీమీటర్లు మగవాళ్ళు ఎత్తుండాలి, ఆడవాళ్ళు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఇక చెస్ట్ చూడండి, ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు మగవాళ్ళు ఉంటారో వాళ్ళు 77 సెంటీమీటర్లు అనేది చెస్ట్ ఉండాలి. వాళ్ళు ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్లు అవ్వాలి. ఇక ఆడవాళ్ళకి ఎన్ని వర్తించో. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చెస్ట్ అనేది 76 సెంటీమీటర్లు ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 సెంటీమీటర్లు. సో ఈ విధంగా చెస్ట్ అనేది ఇచ్చారు. ఇక అలా మనకు చూడండి, దీని తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకు నార్మల్ సబ్జెక్ట్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే ఇంగ్లీష్ బేసిక్ గ్రామరు, జనరల్ నాలెడ్జ్. సో ఈ విధంగా ఈ సబ్జెక్టుల పైన మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 100 రూపాయలు మాత్రం ఫీజు, మిగతా వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మనకు చూడండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వాళ్లకు డిఐజి సిఐఎస్ఎఫ్ సౌత్ జోన్ హెడ్ క్వార్టర్స్ చెన్నై. సో ఈ యొక్క మనకు ఈ యొక్క సబ్ ఇది మనకు ఆఫీస్ అనమాట. సో మనము అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో ఈ యొక్క సెంటర్కి మనం పంపివ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మనము ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి పోయేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లవలసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ పంపించాల్సిన అవసరం లేదు, జిరాక్స్లు కూడా పంపించాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్లో అప్లై చేసిన ఆ యొక్క ఫైనల్ ప్రింటౌట్ కాపీని మనము ఈ యొక్క సెంటర్కి మనకు
చెన్నైకి పంపివలసి ఉంటుందన్నమాట. సో అడ్రస్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి, సో అడ్రస్ పంపేయండి. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ని పరిశీలించవచ్చు. అలాగే మనకు ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను అడగచ్చు, కామెంట్ బాక్స్లో నన్ను కామెంట్ చేయండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో మీరు కూడా నోటిఫికేషన్ క్లియర్గా చదవండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.